ఇప్పుడు మనం శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలు లేదా చక్రాలు వీటిని చెప్పుకున్నాం. అంటే మొత్తం మీద శ్రీచక్రము అనేది 9 భాగాలుగా ఉంటుంది అని, ఒక్కొక్క భాగాన్ని ఆవరణ అని లేదా అదే ఒక చక్రము అని అంటారు. ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ 9 ఆవరణలు లేదా చక్రాలకి విడివిడిగా పేర్లు కూడా ఉన్నాయి అన్నాం. వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు చూడండి, నవధాతువులు అని అంటూ ఉన్నారు. అసలు ఈ ధాతువు అంటే ఏమిటి? మూల ప్రకృతి అంటే జగత్తుకు మూలాధారమైనటువంటిది. మూల ప్రకృతి అంటే ఈ చరాచర జగత్తుకి మూలాధారమైనటువంటిది. ఈ మూల ప్రకృతిలే ఈ చరాచర జగత్తుకి మూల కారణం కాబట్టి వీటిని యోనులు అని, ధాతువులు అని విడివిడిగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది, మూల ప్రకృతి అని అంటే ఇది జగత్తుకి ఆధారం ఏమిటండి, అసలు ఎలా ఆధారం అవుతుంది అని. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, అసలు మూల ప్రకృతి అంటే ఏమిటి, ఈ విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఎంతో కొంత కర్మ అనేది చేస్తుంది, ప్రత్యేకించి మానవుడు. ఎందుకనంటే మిగిలినటువంటి జీవరాశికి దేనికి కూడా కర్మ చేసేటటువంటి అవకాశం లేదు. పశువుగానో పక్షిగానో క్రిమిగానో కీటకంగానో కనుక జన్మించినట్లయితే ఆ జీవి తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవిస్తుంది, అంతకన్నా అది చేయగలిగిందేం లేదు. కానీ మానవుడు మాత్రం తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ మళ్లీ కొంత కర్మ అనేది చేస్తూ ఉంటాడు. గతంలో తాను చేసినటువంటి కర్మ నుంచి బయటపడటానికి కానీ లేదా మళ్లీ ఇంకా మంచి కర్మ చేయటానికి కానీ, అంటే ఉత్తమ జన్మలు పొందటానికి కానీ అవసరమైనటువంటి కర్మ అనేది ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇలా తాను చేసుకున్నటువంటి కర్మను అనుభవించడం కోసమే మళ్లీ ఈ మానవుడు జన్మిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రతి మానవుడు కూడా ఇలా చేసుకున్నటువంటి కర్మని, తాను చేసినటువంటి కర్మ, కర్మ యొక్క ఫలితము, దీన్నే మనం మామూలుగా ఇది వాళ్ల యొక్క కర్మ, ఆ కర్మని లేదా కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసమే మానవుడు జన్మిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటాం. వ్యష్టిగా గనక చూసినట్లయితే దీన్ని కర్మ అని అంటారు. సమిష్టిగా గనక చూసినట్లయితే దీన్నే మూల ప్రకృతి అని అంటారు. సమిష్టిగా గనక చూసినట్లయితే ఒక మానవుడు చేసినటువంటి కర్మ, ఆ కర్మ యొక్క ఫలితము అది వ్యష్టిగా అకర్మ ఫలితం అవుతుంది. కానీ సమిష్టిగా గనక అయినట్లయితే, అంటే జగత్తులో ఉన్నటువంటి మానవులు అందరూ చేసినటువంటి కర్మ ఇదంతా ఒక చోట చేరుతుంది, అదే మూల ప్రకృతి అనబడుతుంది. దీని యొక్క ఆధారంగానే జీవరాశి అనేది ఈ లోకంలో, ఈ జగత్తులో మళ్లీ జన్మించడం అనేది జరుగుతుంది. ప్రళయం జరిగినప్పుడు ఈ జీవరాశి కర్మ అనేది క్షయమైపోయినటువంటి జీవరాశి ఏమో పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతుంది. కర్మ క్షయం కానటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై
అవన్నీ కూడా వెళ్ళి ఆ పరమేశ్వర స్వరూపంలో చేరతాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ కర్మ అనేది ఏమైంది? అంతా ఒకచోట ఉండిపోయింది. ఈ జీవరాశి చేసినటువంటి కర్మ అంతా కూడా ఒకచోట ఉండిపోయింది. ఆ కర్మ అనుభవించేటటువంటి స్థితికి వచ్చినప్పుడు అవి పక్వం చెందాలి, అది అనుభవించే స్థితికి రావాలి. ఈ రకంగా ఆ కర్మ అనేది అనుభవించేటటువంటి స్థితికి వచ్చినటువంటి సమయంలో ఈ జగత్తు అనేది మళ్లీ సృష్టించబడుతుంది. ఎందుకని అంటే ఆ కర్మను మళ్లీ అనుభవించాలి కాబట్టి. ఇప్పుడు సమిష్టిగా ఉన్నటువంటి ఈ కర్మ ఏదైతే ఉన్నదో దాన్నే మనం ఇక్కడ మూల ప్రకృతి అని అంటూ ఉన్నాం. దీన్నే ప్రకృతి అంటాం. జగత్తుకి మూలం ఇదే అవుతూ ఉన్నది కాబట్టి దాన్ని మూల ప్రకృతి అని అంటాం. దీన్నే వైష్ణవులు విష్ణుమాయ అంటారు, శైవులేమో శివుడి యొక్క మాయ అంటారు, శాక్తేయులేమో ఇది మాయాస్వరూపము అని అంటారు, పౌరాణికులేమో దీన్ని మూల ప్రకృతి అని అంటూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. ఇదే ఈ చరాచర జగత్తుకి, జగత్తు యొక్క ఉత్పత్తికి కారణమైనటువంటిది. అది ఇక్కడ మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతినే యోని అని, ధాతువు అని కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీని వల్లనే ఈ జగత్తు అనేది ఉత్పత్తి అవుతుంది. కామికాతంత్రంలో ఈ నవయోనులు లేదా నవధాతువులు వీటిని గురించి చెప్పాడు. ఇక్కడ ఇక్కడ అంటాడు, త్వగ్ సృగ్మాంస మేధో అస్థి ధాతవ శక్తి మూలకాహ, చర్మము రక్తము మాంసము మెదడు, త్వగ్ సృగ్మాంస మేధో అస్థి ధాతవ శక్తి మూలకాహ ఎముకలు, ఈ మొత్తం కలిపి శక్తి మూలకములు అంటే చర్మం రక్తం మాంసం మెదడు ఎముకలు, ఈ నాలుగు శక్తి మూలకాలు. మరి మిగిలినటువంటివి ఏమిటి? మజ్జా శుక్ల ప్రాణ జీవధాతవ శివ మూలకాహ. మజ్జా అంటే ఎముకల లోపల ఉండేటటువంటి ఆ పదార్థం, గుజ్జులాంటి పదార్థం, దాన్ని మజ్జ అని అంటారు. శుక్లము ప్రాణము జీవము, మజ్జ శుక్లము ప్రాణము జీవము, ఈ నాలుగు ధాతువులునేమో శివ మూలకాహ, ఇవి శివ మూలకాలు అని చెప్తూ ఉన్నాడు. అంటే మొత్తం మీద ఐదేమో శక్తి మూలకాలు అవుతున్నాయి, నాలుగేమో శివ మూలకాలు అవుతూ ఉన్నాయి. అంటే వెరసి తొమ్మిది మూలకములు అవుతూ ఉన్నాయన్నమాట, తొమ్మిది ధాతులు అవుతూ ఉన్నాయి. నవధాతుర ఎందేహో నవయోని సముద్భవ, ఈ తొమ్మిది ధాతువులే దేహం సృష్టించబడటానికి కారణమవుతూ ఉన్నాయి. అంటే ఈ శరీరము అనేది నవధాతువుల నుంచి జన్మించి, ఇది ఈ రకంగా జన్మించి నవయోనుల నుంచి జన్మించి నవధాతుమయమై ఉన్నది. నవధాతురయం దేహో నవయోని సముద్భవ, నవయోనుల నుంచి జన్మించినటువంటి ఈ శరీరం నవధాతుమయమై ఉన్నది. ఇందులో దశమియోనిరేకైవ పరాశక్తిష్ఠీశ్వరీ, ఇందులో పదవయోని లేదా పదవ ధాతువు అనేది సాక్షాత్తు ఆ పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ జీవధాతువు అని అంటే జీవుడు అధిష్ఠించి ఉన్నటువంటి ఓజోధాతువు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది
బలరూపమైనటువంటి మాంసలేశము. ఇవి ఇక్కడ ఉండేటటువంటి తత్వాలు. ఇక వీటిని నవయోనులు లేదా నవధాతువులు అని అంటారు. ఇక ఇప్పుడు మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం చూడండి, ఈ జగత్తు ఉత్పత్తి కావడానికి అవసరమైనటువంటి తత్వాలన్నీ కూడా శ్రీచక్రంలోనే ఉన్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తత్వాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏవం పిండాండముత్పన్నం తద్వద్బ్రహ్మాండముద్భవౌ పంచభూతాని శాక్తాని మాయాదీని శివస్యతు. ఈ రకంగా ఏవం పిండాండముత్పన్నం తద్వద్బ్రహ్మాండముద్భవౌ, ఈ రకంగా అండ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్భవించినాయి అని చెప్తూ ఉన్నాడు. పంచభూతాని శాక్తాని మాయాదీని శివస్యతు. ఇందులో ఐదు భూతాలేమో శక్తికి సంబంధించినటువంటివి, అలాగే మాయాదులు ఇవన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటివి. మొత్తం కలిపి అసలు ఇక్కడ ఎన్ని తత్వములు ఉన్నాయి అంటే మొత్తం ఇక్కడ 25 తత్వములు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నది తత్వముల గురించి. తత్వములు 25 ఉన్నాయి అంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. మాయాచ శుద్ధ విద్యాచ మహేశ్వర సదాశివవు పంచవింశై తత్వాని తత్రైవాంతర్భవంతితి. ఇలా మొత్తం కలిపి 25 తత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి త్వక్ సృగ్మాంస మేధో అస్థిదాతవ శక్తి మూలకాహ మద్దా శుక్ల ప్రాణ జీవధాతవ సో మూలకాహ అని మొత్తం 9 ధాతువులు చెప్పాం. ఇప్పుడు మనం ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి ఈ 25 తత్వములు కూడా ఈ నవయోనుల యందు అంతర్భావం చెందుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఈ 25 తత్వములు నవయోనుల యందే అంతర్భావం పొందుతూ ఉన్నాయి. ఇది చెప్పినటువంటి విషయం. అయితే చరాచర జగత్తుకి మూలమైనటువంటిది ఏమిటి అంటే ప్రకృతి. ఈ జగత్తుకి కారణమైనటువంటిది ఆ పరమేశ్వరి. తత్వము అంటే ఏమిటి అసలు? తత్త్వం. తత్ అంటేనేమో అది, త్వం అంటేనేమో నువ్వు, అదే నీవు. ఇది ఇక్కడ చెప్పినటువంటి అర్థం. మనం మహావాక్యంలో చెప్పుకున్నాం చూడండి, తత్వమసి అన్నాం. అంటే తత్తు త్వము. తత్ అంటే అది పరమాత్మ, త్వం అంటే నువ్వు జీవాత్మ. అసి అయి ఉన్నావు, ఆ పరమాత్మే నువ్వు ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తత్వము అంటే అదే నీవు. ఈ విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ తత్వము అంటే ఏమిటి? అదే నీవు అంటే ఈ సృష్టికి ప్రథమ అవయవమైనటువంటి ఆ ప్రకృతి మొదలైనటువంటి పదార్థము అని అర్థం. సృష్టింపబడటానికి అవసరమైనటువంటి పదార్థము, మూలమైనటువంటి పదార్థము అదే తత్వము. మరి ఈ తత్వములు అనేవి ఎన్నున్నాయి? ఈ తత్వముల చేతనే చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. అసలు తత్వాలు ఎన్నున్నాయి? మొత్తం తత్వాలు 25 రకాలుగా ఉన్నాయి అని ఇందాక మనం పైన చెప్పుకున్నాం. మనం పంచవింశై తత్వాన్ని తత్రైవాంతర్భవంతితే. ఈ 25 రకాలైనటువంటి తత్వాలు కూడా నవయోనుల యందు అంతర్భూతం చెంది ఉన్నాయి అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు తత్వాలు 25 ఒక్కసారి చూడండి. ఈ తత్వాలు అనేవి
మతాన్ని అనుసరించి చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్లే చెప్పుకున్నారు. కొంతమంది 25 అంటారు, 36 అంటారు, 51 అంటారు, 96 అంటారు, రకరకాలుగా చెప్పుకున్నారు ఈ తత్వాలు. మరి ఎవరు ఈ తత్వాలు ఎన్ని ఉన్నాయని చెప్తూ ఉన్నారు? అసలు ఏమిటి ఇలా చెప్పడానికి కారణం? మతాన్ని అనుసరించి తత్వముల యొక్క సంఖ్య అనేది మారుతూ ఉన్నది. ఇందులో బౌద్ధులు చెబుతూ ఉన్నారు తత్వము అనేది ఒక్కటేను అన్నారు. ఏమిటంటే అది ఒకటేనండి, శూన్యము అన్నారు. తత్వం అంటే ఇక్కడ శూన్యం ఒకటే. ఎందుకని అంటే 12 సంవత్సరాలు ఈ బుద్ధుడు ఆ బోధివృక్షం కింద కూర్చున్న తర్వాత ఆ 12వ సంవత్సరం ఆఖరి అయ్యేటటువంటి సమయంలో అప్పుడు ఆయనకి ఆ తత్వము అనేది గోచరించింది అన్నాడు. ఆ పరమేశ్వర స్వరూపం ఏదో అది సాక్షాత్కరించింది అన్నాడు. ఏమిటి అక్కడ దివ్యమైనటువంటి వెలుగు కనిపించింది, అందుకని ఏం లేదు, అక్కడంతా కూడా శూన్యంగా ఉంది అన్నాడు. కాబట్టి శూన్యమే ఇక్కడ తత్వము అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే దివ్యమైనటువంటి వెలుగు కనిపించింది, ఆ దివ్యమైనటువంటి కాంతే పరమేశ్వర స్వరూపం, అదే ఈ శూన్యాన్ని ఆక్రమించి ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయాడు బుద్ధుడు. శూన్యమే ఇక్కడ తత్వము అని చెప్పాడు. ఇక చార్వాకులు ఈ తత్వాలు 4 అని చెప్తూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఈ 4. వీళ్ళకి ఆకాశం అనేది లేదు కాబట్టి ఈ 4 భూతాలే తత్వములు అని చెప్తున్నాడు. వీటి నుంచే జగత్తు అనేది ఆవిర్భవించింది అంటారు ఈ చార్వాకులు. అలాగే జైనుల్లోకి వచ్చేటప్పటికీ అనేక రకాలుగా చెప్పారు. మళ్ళీ వీళ్లలో కొంతమంది 2 తత్వాలే ఉన్నాయన్నారు, కొంతమంది 5 తత్వాలు ఉన్నాయన్నారు, కొంతమంది 7 తత్వాలు ఉన్నాయి అని చెప్పారు. వీళ్ళందరూ కూడా జైనులే. జైనుల్లోనే వివిధ రకాలైనటువంటి ఈ మతాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ అలాగే ద్వైతుల దగ్గరికి వచ్చేటప్పటికీ తత్వముల సంఖ్య 2 అన్నారు. ఒకటి స్వతంత్రము, 2 పారతంత్రము, అదే అస్వతంత్రం. విశిష్టాద్వైతులు వీళ్ళొచ్చి తత్వాలు 3 అన్నారు. ఏమిటి అంటే చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు, ఈ రకంగా తత్వములు మొత్తం కలిపి 3 అని చెప్పారు. అలాగే శైవులు వీళ్ళు కూడా తత్వముల సంఖ్య 3 అన్నారు. ఏమిటి అంటే పశువు, పతి, పాశము, పశువు, పతి, పాశము, మొత్తం కలిపి 3 తత్వాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఈ శైవులు. ఇక సాంఖ్యులు ఉన్నారు. వీళ్ళు తత్వములు 25 అని అంటూ ఉన్నారు. 25 తత్వాలు ఉన్నాయి అన్నారు. ఏమిటి ఈ 25 తత్వాలు? పంచభూతాలు 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 20, మనస్సు 1, 21, ఆత్మ, అవ్యక్తము, బుద్ధి, అహంకారము, ఈ 4. 21, 4, 25 తత్వములు మొత్తం అని చెప్తూ ఉన్నారు వీళ్ళు సాంఖ్యులు. ఇక యోగుల దగ్గరికి వచ్చినట్లయితే తత్వముల సంఖ్య 26 అన్నారు. ఏమిటయ్యా ఈ 26 తత్వములు అని అంటే సాంఖ్యులు చెప్పినటువంటి 25 తత్వాలు ఉన్నాయండి, అవి కాకుండా ఇంకొక తత్వం కూడా ఉన్నది, అది ఏమిటి అంటే ఈశ్వరుడు. సాంఖ్యులు చెప్పిన 25కి ఈశ్వరుడు అనే తత్వం గనక కలిసినట్లయితే మొత్తం 26 తత్వాలు అవుతాయి అన్నారు. అద్వైతులు వీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ తత్వము అనేది ఒక్కటేను అన్నారు. ఏమిటి అంటే అన్నింటికీ మూల కారణం అయినటువంటిది ఆ పరమేశ్వర స్వరూపమే, అంతకన్నా ఇంకేమీ లేదు, అదే పరబ్రహ్మ. ఇక్కడ 2 లేవండి, అసలు ఉన్నది ఒకటే. ఇక్కడ ఈ చరాచర జగత్తంతా దేని నుంచి ఆవిర్భవించింది అంటే పరబ్రహ్మ స్వరూపం నుంచే ఆవిర్భవించింది.
మళ్లీ పరబ్రహ్మ స్వరూపంలోనే లయం పొందుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ తత్వము అనేటటువంటిది ఏమిటి అంటే అన్నిటికీ ఒకటే ఉన్నది, ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం అంతే ఇంకేం లేదు అన్నారు వీళ్ళు అద్వైతులు. ఇలాగా ఈ తత్వముల యొక్క సంఖ్య అనేది ఈ మతాన్ని బట్టి మారుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడే చూడండి, పంచభూతాన్ని తన్మాత్ర పంచకం ఇంద్రియాణి చ, జ్ఞానేంద్రియాన్ని పంచైవ తథా కర్మేంద్రియాణి చ, త్వగాది ధాతవ సప్త పంచ ప్రాణాది వాయవ, మనశ్చ అహంకృతిర్ ఖ్యాతి గుణ ప్రకృతి పురుష, రాగో విద్యా కళాచేవ నేతి కాలయేవచ, మాయాచ శుద్ధ విద్యాచ మహేశ్వర సదాశివౌ, శక్తిశ్చ శివతత్వంచ తత్వాని క్రమశో విదుహు అని ఆ తత్వముల యొక్క సంఖ్య ఎంత ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం తత్వములు 51 అని తేల్చాడు. ఏమిటి 51 తత్వాలు అంటే, పంచభూతాలు 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, త్వగాది ధాతువులు 7. త్వగాది ధాతువులు అంటే చర్మము రక్తము మాంసము ఎముకలు మెదడు మజ్జ శుక్లము, వీటిని త్వగాది ధాతువులు అంటారు. అలాగే ప్రాణాలు 5, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేవి ప్రాణాలు. మనస్సు 1, అహంకారం ఖ్యాతి గుణములు 3. గుణాలు అంటే ఇక్కడ సత్వరజస్తమో గుణాలు. మూల ప్రకృతి పురుషుడు, రాగము విద్య కళ నియతి కాలము మాయ శుద్ధ విద్య. శుద్ధ విద్య అంటే మోక్ష జ్ఞానం, మోక్షం పొందటానికి అవసరమైనటువంటి జ్ఞానము అనేది ఏదైతే ఉన్నదో దాన్నే మనం శుద్ధ విద్య అని అంటాం. మహేశ్వరుడు అంటే రజోగుణ ప్రధానమైనటువంటి సృష్టికర్త, సదాశివుడు ఈయన సృష్టికర్త. శక్తి సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటిది. శివతత్వం ఆఖరుగా ఉన్నటువంటి శివతత్వం అంటే శుద్ధ బుద్ధ ముక్తి స్వరూపము, దీన్నే శివతత్వము అంటారు. శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము అంటే ఏమిటి ఇక్కడ అర్థం? శివతత్వం అంటే అర్థం ఏమిటి? విషయవాంఛలు అనేవి ఏమాత్రము కూడా లేనటువంటిది, లౌకికమైనటువంటి వాంఛలు ఏ రకంగానూ కూడా లేనటువంటిది, ఇది శుద్ధ బుద్ధ ముద్ధ స్వరూపము, బుద్ధ స్వరూపము, ముక్త స్వరూపము అని అంటారు దీన్ని. ఈ రకంగా తత్వములు మొత్తం 51 ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ సంఖ్యలో అనేకమైనటువంటి రకాలు వాదనలు ఉన్నాయి, భిన్నమైన వాదనలు. కాశ్మీర్ దేశంలో ఉండేటువంటి శాక్తేయులంతా అంటారు ఈ తత్వముల యొక్క సంఖ్య 36 అని. ఎందుకని అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి ఈ తత్వాలు చాలా వరకు కొన్ని తత్వాలు కొన్నింటిలో కలిసిపోతూ ఉన్నాయి అని చెప్తున్నారు. కొన్ని తత్వాలు కొన్నింటిలో కలిసిపోతాయి. అలాగే గౌడపాదుల వారు కూడా అసలు ఇలా కాదయ్యా లెక్క అని చెప్పారు. ఎందుకని అంటే ఒకవేళ మీరు చెప్పినట్టుగా 51 ఉన్నాయనుకుందాం, కానీ కొన్ని తత్వాలు కొన్నింటిలో కలిసిపోతూ ఉన్నాయి, అప్పుడు అలా కలిసిపోయినటువంటి వాటిని మళ్లీ మనం లెక్క పెట్టకూడదు కదా, అవన్నీ తీసేసి మనం లెక్క పెట్టాలి అన్నారు. ఏవి ఎందులో కలిసిపోతున్నాయి? ఇక్కడ మళ్లీ మనకు అనుమానం వస్తుంది, ఏవి దేంట్లో కలిసిపోతూ ఉన్నాయి? త్వగాది ధాతువులన్నీ కూడా పంచభూతాల్లో కలిసిపోతూ ఉన్నాయి, పంచ ప్రాణాలు అనేవి వాయువులో కలిసిపోతున్నాయి, అహంకారం మనస్సులో లీనమైపోతోంది, ఖ్యాతి అనేది విద్యలో కలిసిపోతోంది, గుణాలు ప్రకృతిలో కలిసిపోతున్నాయి,
ప్రకృతి శక్తిలో కలుస్తోంది. పురుషుడు అంటే మహేశ్వరుడిలో కలిసిపోతూ ఉన్నాడు. కళాన్నం ఇది శుద్ధ విద్యలో లీనమైపోతుంది. కాలము మహేశ్వరుడిలో కలిసిపోతుంది. నియతి శక్తిలో కలిసిపోతుంది. శక్తి శుద్ధ విద్యలో కలిసిపోతుంది. శివతత్వము ఇది సదాశివతత్వంలో కలిసిపోతుంది. ఈ రకంగా గనక మనం లెక్కబెట్టి చూసినట్లయితే మొత్తం 26 తత్వాలు. ఇవన్నీ కూడా ఈ 26 తత్వాలు కొన్నింటల్లో కలిసిపోతూ ఉంటాయి. ఈ కలిసిపోయేటటువంటి 26 తత్వాలు అన్నమాట ఇవి. ఇలా ఈ కలిసిపోయినటువంటి 26 తత్వాలు గనక తీసేస్తే మీరు చెప్పినట్టే తత్వంలో 51 అని లెక్క పెట్టుకుని అందులో మిగిలినటువంటి వాటిల్లో కలిసిపోయినటువంటి తత్వంలో 26 గనక తీసేస్తే 51లో 26 పోతే మిగిలినటువంటి 25. ఇప్పుడు తత్వముల సంఖ్య 25 మిగులుతుంది అని చెప్తూ ఉన్నారు గౌడపాదుల వారు. అదేవిధంగా శాక్తేయులు చెప్పినటువంటి 36 తత్వాలు, శాక్తేయులు 36 తత్వాలు ఉన్నాయని చెప్తున్నారు అన్నాం మనం. ఇది కాశ్మీర్ దేశంలో ఉన్నటువంటి ఈ శాక్తేయులు. అందులో కూడా వేళ లెక్క ప్రకారం చూసినా త్వగాయు ధాతువులు 4 కూడా పంచభూతాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ప్రాగ్ పశ్చిమ దక్షిణ ఉత్తర వాయువులన్నీ కూడా వాయువులో కలిసిపోతూ ఉన్నాయి. ఇలా ఈ కలిసిపోయేటటువంటి ఈ తత్వాలనే గనక మనం తీసేసినట్లయితే అక్కడ మొత్తం మిగిలేటటువంటి తత్వములు ఎన్ని అంటే 25 తత్వాలే మిగులుతాయి, అంతకన్నా ఎక్కువ మిగలవు. కాబట్టి మొత్తం ఉన్నటువంటి తత్వములు ఏమిటి అంటే 25, అంతకన్నా ఏమీ లేవు అన్నారు. ఇది గౌడపాదుల వారు చెప్పినటువంటి విషయం. మరి 25 తత్వములు అంటే ఏమిటి అసలు? పృథివ్యాపస్తేజ పవనగగనే తత్ప్రకృతయ స్థితాస్తన్మాత్రాస్త విషయదశకం మానసమితి తతో మాయా విద్య తదనుచ మహేశివయతి పరంతత్వాతీతం మిలితవపురిందో పరకళ అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అంటే పంచభూతాలైదు, తన్మాత్రలైదు, జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు 20, మనస్సు 1, 21, మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు అనేటటువంటివి 4 వెరసి 25 తత్వములు అవుతూ ఉన్నాయి. ఈ 25 తత్వాలేనయా ఇక్కడ ఉన్నది? ఇంతకు మించినటువంటి తత్వములు అనేవి ఎక్కడా కూడా లేవు అని చెప్తున్నారు. 25 తత్వాలు ఇక్కడ ఉన్నది. కాబట్టి తత్వముల సంఖ్య ఎంత అంటే 25 అని చెప్తూ ఉన్నారు. శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఇవి 5, ఇవి తన్మాత్రలు. మనస్సుతో కలిపి 6. ఈ 6 కూడా షట్చక్రాల యందు ఉన్నాయి. షట్చక్రాలకి పైన మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఈ షట్చక్రాలకి పైన అక్కడున్నారు. మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు అక్కడున్నారు. హిరణ్య గర్భుడు అనేటటువంటి సదాశివుడితో కలిసినటువంటి శుద్ధ విద్య అనేది ఏదైతే ఉన్నదో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. హిరణ్య గర్భుడితో కలిసినటువంటి, ఇక్కడ హిరణ్య గర్భుడు అంటే ఎవరు? ఆయనే సదాశివుడు. సదాశివుడినే ఇక్కడ మనం హిరణ్య గర్భుడు అని చెప్తూ ఉన్నాం. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. హిరణ్యమును గర్భమునందు ఉంచుకున్నటువంటి వాడు ఆయన హిరణ్య గర్భుడు అంటే. ఈ హిరణ్య గర్భుడు అనేటటువంటి సదాశివుడితో కలిసినటువంటి శుద్ధ విద్య అంటే మోక్ష విద్య. ఆ మోక్ష విద్యనే సాదాఖ్య కళ అని అంటారు. హిరణ్య గర్భుడు అనేటటువంటి ఈ మాట చాలా
చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైనటువంటిది ఇది. హిరణ్యగర్భుడు అనేటటువంటి సదాశివుడితో కలిసినటువంటి ఈ శుద్ధ విద్య అనేది ఏదైతే ఉన్నదో అదే సాధాఖ్య కళ, ఇదే 26వ తత్వము. దీన్నే పరాకళ, చిద్రూప, కుండలిని అనేటటువంటి వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తారు. ఈ తత్వాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు పార్వతీదేవికి, ఓ పార్వతి, ఈ తత్వాలన్నీ ఎక్కడో లేవు, శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడో లేవు, శ్రీచక్రంలోనే ఉన్నాయి. అందుకే మనం ఏం చెప్పుకున్నాం, శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమీశ్వరి పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం. ఈ తత్వాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి 25 తత్వాలు ఇక్కడే ఉన్నాయి. 25 తత్వాలకి అతీతమైనటువంటిది అదే పరాకళ, సాధాక్య కళ, చిద్రూప, బ్రహ్మకళ, అదే కుండలిని శక్తి అయి అదే 26వ తత్వము. ఈ 26వ తత్వం కూడా ఈ తత్వములకు అతీతమైనటువంటిది ఆ 26వ తత్వమైనటువంటి ఆ పరమేశ్వరి స్వరూపం, అది కూడా ఇక్కడే ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. చూడండి, ఈ తత్వాలన్నీ కూడా శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఇవే ఈ చరాచర జగత్తుకి నిర్మాణ హేతువులవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టే ఈ శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకి కూడా ప్రతీక అవుతూ ఉన్నది. అందుకే అన్నాడు ఇందాక శివుడు, ఈశ్వరుడు ఈ శ్రీచక్రాన్ని గురించి చెబుతూ శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమీశ్వరి అన్నాడంటే ఈ శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకి ప్రతీక అని చెప్తా ఉన్నాడు. శ్రీచక్రము అంటే ఏదో మామూలుగా మన ఇంట్లో గీసుకునేటటువంటి ఒక సామాన్యమైనటువంటి యంత్రము అనే ఉన్నా అనుకుంటారేమో, అట్లా ఏం కాదు. ఇది బ్రహ్మాండానికి ప్రతీక. ఎందుచేత అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఏమిటవి? పంచభూతాత్మకం చేయవ తన్మాత్రాత్మకమేవ చ. పంచభూతాలు తన్మాత్రలు, వీటి యొక్క లక్షణాల వల్లే ఈ పంచభూతాలతోనూ తన్మాత్రలతోనూ వీటి వల్లనే ఈ చరాచర జగత్తు అనేది సృష్టించబడుతూ ఉన్నది. అసలు ఇక్కడ చూడండి, ఈ భూతాలున్నాయి పంచభూతాలు, వాటి లక్షణాలే తన్మాత్రలు, ఈ రెండు కలిస్తేనే ఈ జగత్తు అనేది సృష్టించబడుతూ ఉన్నది. ఈ శరీరము అనేటటువంటిది పాంచభౌతికమైనటువంటిది ఈ దేహము అని అనేక సార్లు చెప్పుకున్నాం. ఈ దేహము అనేది పాంచభౌతికమైనటువంటిది అన్నాం. మరి పంచభూతాలు ఎక్కడున్నాయండి ఈ దేహంలో? పంచభూతముల యొక్క లక్షణాలైనటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ కూడా ఈ శరీరంలో కనిపిస్తూనే ఉన్నాయి. మీకు చూడండి, మొట్టమొదటిది ఆకాశం యొక్క లక్షణం ఏమిటంటే శబ్దం, అది చివర ఎందు ఉన్నది. అలాగే వాయువు యొక్క లక్షణం స్పర్శ, అది చర్మంలో ఉంది. అగ్ని యొక్క లక్షణం రూపం, కళ్ళల్లో ఉంది. జలము యొక్క లక్షణం రసం, నాలుక ఎందు ఉన్నది. అలాగే భూమి యొక్క లక్షణం గంధము, అది ముక్కులో ఉంది. కాబట్టి పంచభూతములు, ఈ తన్మాత్రలు ఇవన్నీ కూడా ఈ శరీరంలోనే ఉన్నాయి. అందుకే ఈ శరీరము అనేటటువంటిదంతా కూడా, అంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం అంతా కూడా ఇలా సృష్టించబడింది. ఈ తత్వాలన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. కాబట్టి శ్రీచక్రము అంటే బ్రహ్మాండానికి ప్రతీక, జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి అంతటికీ కూడా ప్రతీక. అంతేకాదు ఇంద్రియాత్మకమేవంచ. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. ఈ ఇంద్రియాలు అనేది ప్రతి ప్రాణికి ఉంటాయి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఉంటాయి. అయితే ప్రతి ప్రాణికి ఇంద్రియాలన్నీ ఉంటాయంటే ఉంటాయి,
మనకు కనిపించవు కదా, మనకు కనిపించకపోవచ్చు, కనిపించకపోయినంత మాత్రం చేత ఇంద్రియం లేదు అని మాత్రం కాదు. ఇక్కడ మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకి పాముకి కాళ్ళు లేవు అని అనుకుంటాం మనం. కాలు అంటే ఏమిటి? అసలు నడవటానికి ఏదైతే సాధనంగా ఉంటుందో అదే కాలు. పట్టుకోవటానికి, ఇవ్వటానికి, తీసుకోవటానికి ఏదైతే సాధనంగా ఉంటుందో అదే చెయ్యి. చూడటానికి ఉపయోగించేదే కన్ను. తినటానికి లేదా ఏదైనా శబ్దం చేయటానికి, మాట్లాడటానికి ఉపయోగించేదే నోరు. గాలి పీల్చుకోవటానికి, వదలటానికి ఉపయోగించేదే ముక్కు. స్పర్శ కలిగి ఉండేదే చర్మం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏ వస్తువైనా సరే, ఏ జీవైనా సరే, ఈ ఇంద్రియాలు లేకుండా ఉన్నదా? ఒకసారి ఆలోచించుకుని చూడండి. మనకిలాగా రెండు కాళ్ళు లేదా పశువుకులాగా నాలుగు కాళ్ళు పాముకి బయటకు కనిపించకపోయి ఉండొచ్చు, కానీ పాము నడుస్తోంది, పని పాకుతోంది అంటాం మన పరిభాషలో. అలా అంటుందండి, మరి పరుగు పెడుతోంది. ఎలా పెడుతోంది? దానికి ఉండేటటువంటి ఆ కాలుతో పరుగు పెడుతూ ఉన్నది. అయితే దాని కాలు మన కాళ్ళలాగా ఉండదు, అంతే. శరీరం లోపలే దాని కాలు నిర్మాణం అనేది జరిగి ఉంటుంది. కాలు లేకపోతే అది ఎట్లా నడుస్తుంది? ఉంటుంది. నడవటానికి ఉపయోగించేటటువంటిదే కాలు. ఇలాంటి విషయాలు కొన్ని మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అది తెలియకుండా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, దానికి కాలు లేదు కదా, దీనికి తలకాయ లేదు కదా. తలకాయ లేనిది దానికి కాదు నీకు. ఈ విషయం మనం అనకూడదు. మనం సరి అయినటువంటి ఆలోచన అనేది చేయాలి ఎప్పుడూ కూడా. అందుకే విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి, తప్పించి కూవిమర్శ అవ్వకూడదు అని చెప్పారు. ఇలా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి అందరికీ కూడా ప్రతీక. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అందుకని జీవరాశికి అందరికీ ప్రతీక ఈ శ్రీచక్రము అనేది. ఇందాకేమో పంచతన్మాత్రలు అలాగే పంచభూతాలు ఉన్నాయి కాబట్టి చరాచర జగత్తుకి ప్రతీక. ఇప్పుడు జీవరాశికి ప్రతీక. ఈ జీవరాశి అంటే అందులో మనిషి ఉన్నాడా? ఇది అనుమానం. మనిషి ఉన్నాడు, ఉన్నాడంటే జీవరాశిలో మానవుడు కూడా ఒకడు కాబట్టి ఉన్నాడనే చెప్పచ్చు. కానీ ఈ శ్లోకంలోనే తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి, ప్రత్యేకంగా మనిషి అనేటటువంటి వాడు కూడా ఇందులో ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనస్సు అనేటటువంటిది కూడా ఇందులో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇంద్రియాత్మకమే వంచ మనస్తత్వాత్మకం తథా. మనస్సు అనేటటువంటి తత్వం ఇది కూడా ఇందులోనే ఉన్నది అన్నాడు. ఈ జగత్తులో మనస్సు అనేటటువంటిది ఉన్నటువంటి వాడు ఎవరు అంటే మానవుడు ఒక్కడే. ఇంకెవరికి మనస్సు అనేది లేదు. అసలు మనస్సు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాలకు మూలమైనటువంటిది, ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించగలిగినటువంటిది, యుక్తాయుక్త విచక్షణ అనేది చేయగలిగినటువంటిది. ఈ లక్షణాలు ఉన్నవి ఎవరికి అంటే ఒక మానవుడికే. కాబట్టి ఈ మనస్సు అనే పదంతోనేమో మానవుణ్ణి సూచిస్తున్నాడు, ఇంద్రియాలు అనేటటువంటి పదంతోనేమో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెప్పి మిగిలినటువంటి జీవరాశినంతటినీ సూచిస్తూ ఉన్నాడు. ఈ రకంగా చరాచర జగత్తుకి, జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి, జగత్తులో ఉన్నటువంటి మానవాళికి, వీళ్ళందరికీ కూడా ప్రతీక అనేది ఈ శ్రీచక్రము. అందుకే ఈ శ్రీచక్రము అనేటటువంటిది చరాచర జగత్తుకు ప్రతీక, జీవకోటికి ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, శ్రీ విద్యకి సాటి అయినటువంటి విద్య అనేది ఇంకోటి లేదు అన్నాం. పంచదశి మహామంత్రానికి సాటి అయినటువంటి మంత్రము అనేది ఇంకోటి లేదు అన్నాం.
లలితా సహస్రానికి సరి అయినటువంటి స్తోత్రము అనేది ఇంకోటి ఎక్కడా కూడా లేదు అని చెప్పాం. ఇప్పుడు ఈ మాట కూడా చెప్తూ ఉన్నాం. ఏమిటది? శ్రీచక్రానికి సమానమైనటువంటి యంత్ర రాజ్యము అనేది ఇంకొకటి లేదు. అన్నింటికీ మించినటువంటిది, శక్తివంతమైనటువంటి యంత్ర రాజ్యము అనేటటువంటిది ఇదే, అదే శ్రీచక్రం. చూడండి ఎంత గొప్పదో ఈ శ్రీచక్రము అంటే. చరాచర జగత్తు ఇందులోనే ఉంది, జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా ఇందులోనే ఉంది, అంతేకాదు విశ్వ మానవాళి అంతా కూడా ఇందులోనే ఉంది. అందుకే ఈ శ్రీచక్రము అనే చరాచర జగత్తుకే ప్రతీక, జీవరాశికి ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక. కాబట్టి శ్రీచక్రాన్ని గనక అర్చించినట్లయితే చరాచర జగత్తునంతా అర్చించినట్లే, విశ్వ మానవాళినంతా కూడా అర్చించినట్లే. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు మనం చెప్పినవి ఎన్ని అంటే 21 తత్వాలే చెప్పాం. ఇంకా 4 తత్వాలున్నాయి. ఏమిటవి? ఇవి కాకుండా మాయా చతుర్థ విద్యాచ మహేశ్వర సదాశివహు, మాయా చతుర్థ విద్య మహేశ్వరుడు సదాశివుడు అనేటటువంటి తత్వాలు ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్కడున్నాయంటే శ్రీచక్రంలోనే ఉన్నాయి. మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు, మరి ఈ 4 కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ 20 తత్వాలు కాకుండా వీటన్నిటికీ అతీతమైనటువంటిది ఏమిటి అంటే అదే 26వ తత్వము. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, హిరణ్య గర్భుడు అనేటటువంటి సదాశివుడితో కలిసినటువంటి శుద్ధ విద్య, అదే సాధాక్య కళ అనబడుతూ ఉన్నది, అదే 26వ తత్వము. అదే పరాకళ, అదే బ్రహ్మకళ, అదే ధ్రువ కళ, అదే చిద్రూప, అదే చిత్కళ, అది 26వ తత్వము. ఆవిడే త్రిపుర సుందరి అయి ఉన్నది. కాబట్టి ఆ త్రిపుర సుందరి కూడా ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో ఈ శ్రీచక్రంలోనే ఉన్నది. ఈ రకంగా ఓ పార్వతి, శ్రీచక్రము అంటే సామాన్యమైంది కాదు, చరాచర జగత్తుకి, జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి, విశ్వ మానవాళికి కూడా ప్రతీక. అంత గొప్పదైనటువంటిది ఈ శ్రీచక్రము అనేది. అందుకే యశనో పశ్చిమం జన్మ ఇది వా శంకర స్వయం తేనేవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. ఎవరికైతే మరు జన్మ అనేది లేదో, ఎవరైతే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడవుతూ ఉన్నాడో అతనికి మాత్రమే ఈ శ్రీ విద్య అనేది లభిస్తుంది. ఈ పంచదశి మహామంత్రం ద్వారా లభిస్తుంది ఈ విద్య అనేది. శ్రీ విద్య లభిస్తుంది అంటే ఎలా లభిస్తుంది? పంచదశి మహామంత్రం ద్వారా ఈ విద్య అనేది అతనికి చేరుతుంది. శ్రీచక్రాన్ని అతను అర్చన చేస్తాడు. ఈ రకంగా జన్మరాహిత్యము అనేది పొందుతాడు. అంత గొప్పదైనటువంటిది ఈ శ్రీచక్రము అనేది. ఇవి ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి తత్వములు. ఇక ఈ శ్రీచక్రం యొక్క గొప్పతనం అనేది ఏం చెబుతాం అసలు చూడండి. ఇతరమైనటువంటి యంత్రాలకి దేనికి కూడా లేనటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా దీనికి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ శ్రీచక్రం అంటే ఏమిటో నిరూపించాం చూడండి. చరాచర జగత్తుకి, విశ్వ మానవాళికి, జీవరాశికి ప్రతీక అని. ఇలా ఏ యంత్రమైనా సరే మన మంత్రశాస్త్రంలో ఉన్నటువంటిది ఉన్నదేమో ఎక్కడన్నా వెతికి చూడమనండి, తెలుస్తుంది. ఒక్కటి చూడమనండి, సేవంలో గాని వైష్ణవంలో గాని ఇతరమైనటువంటి ఏ మతంలో అయినా సరే ఎక్కడ ఉన్నాయేమో వెతికి చూసుకోమనండి, ఎక్కడా లేవు. అంత గొప్పదైనటువంటిది ఈ శ్రీ విద్య అనేది. ఇక ఇప్పుడు చూడండి, ఈ గొప్పతనం అనేది ఇక్కడితో అయిపోలేదు. శ్రీచక్రము అంటే ఈ 26 తత్వములు కలిసి ఉన్నటువంటిదే కాదు, అసలు మానవ దేహమే శ్రీచక్రము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ మానవుడా, శ్రీచక్రము అంటే ఎవరో కాదయ్యా, ఏదో ఎక్కడో ఒక
యంత్రాన్ని తయారు చేసి పట్టుకొచ్చి పెట్టి ఇది శ్రీచక్రము అని చెప్పక్కర్లేదు, నీ దేహమే శ్రీచక్రము అని చెప్తూ ఉన్నాడు. ఎలా ఈ దేహము అనేటటువంటి శ్రీచక్రము అంటే, మానవ దేహమేనయ్యా శ్రీచక్రం, అందులో వివిధమైనటువంటి ఆవరణలు ఉన్నాయి. ఎక్కడ? శ్రీచక్రంలో 9 రకాలైనటువంటి ఆవరణలు ఉన్నాయి. వాటిని విడివిడిగా 9 చక్రాలు అన్నాము అని కూడా చెప్పుకున్నాం మన గతంలో. ఈ 9 ఆవరణలే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఈ 9 ఆవరణలు కూడా మానవ దేహంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి భాగాలతోనూ పోల్చబడుతూ ఉన్నాయి. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం మనం. ఈ 9 ఆవరణలు మానవ దేహంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి భాగాలతో, శరీర భాగాలతో, వివిధ అంగాలతో పోల్చబడుతూ ఉన్నాయి. ఏమిటండి, ఎలా ఈ పోలిక చూడండి. బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకం చ త్రికోణకం లలాటేష్టారపత్రంచ భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠేతు మన్వస్త్రం హృదయం భవేతు నాభోచ వసుపత్రంచ కక్ష్యాం షోడశ పత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం. ఇది అక్కడ చెప్పినటువంటి ఆ పోలిక అనేది. అంటే ఏమిటి ఈ పోలిక? బైందవం బ్రహ్మరంధ్రంచ, శ్రీచక్రంలో బిందువు అనేది ఉన్నది, 9వ ఆవరణ బిందువు. ఈ బిందువు అనేది మానవ శరీరంలో మనం చెబుతూ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము. ఈ బ్రహ్మరంధ్రమే బిందువు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మస్తకంచ త్రికోణకం, మస్తకమే త్రికోణము. లలాటేష్టార పత్రంచ అష్టకోణము అన్నాడు శ్రీచక్రంలో, అది మానవ దేహంలో లలాటము. భ్రువోర్మధ్యే దశారకం, ఇక్కడ దశారము అంటే 2 చక్రాలు ఉన్నాయి, అంతర్దశారం ఒకటి, బహిర్దశారం ఒకటి. మనం పైనుంచి కిందికి వస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా అంతర్దశారము అనేది వస్తుంది. ఈ అంతర్దశారము అనేది భ్రూమధ్యమున ఉన్నటువంటిది. బహిర్దశారం కంఠేతు, బహిర్దశారము ఇది కంఠ ప్రదేశము అని అంటూ ఉన్నాడు. మన్వస్త్రం హృదయం భవేతు, చతుర్దశారం 14 కోణాలు ఉన్నటువంటి చక్రం, ఇదే హృదయ స్థానము అని అంటూ ఉన్నాడు. నాభోచ వసుపత్రంచ, వసుపత్రము అంటే అష్టదళ పద్మం, అది ఎక్కడ ఉన్నది? శరీరంలో ఉన్నటువంటి నాభి. అలాగే కట్యాం షోడశ పత్రకం, కటి ప్రదేశం, ఇదే షోడశ పత్రం అంటే 16 దళములు కలిగినటువంటి పత్రము. వృత్తత్రయంచ ఊరుభ్యాం, వృత్తత్రయం శ్రీచక్రంలో 3 వృత్తాలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ 3 వృత్తాలనే వృత్తత్రయము అని అంటారు. అది ఎక్కడున్నది అంటే ఊరువులు. పద్భ్యాం భూపురత్రయం, పాదాలే శ్రీచక్రంలో ఉన్నటువంటి భూపురము. 4 పలకలుగా ఉంటుంది, ఇది చతురస్రము అని చెప్పుకున్నాం. 3 రేఖలుగా ఉంటుంది అన్నాం, దాన్నే భూపురత్రయము అని అంటారు. ఈ భూపురత్రయమే ఇక్కడ ఉన్నటువంటి పాదాలు, మానవ దేహంలో పాదాలు. ఈ రకంగా ఈ శ్రీచక్రము అంటే మానవ దేహమే తప్పించి ఇంకోటి కాదు. అందుకని శ్రీచక్రము అంటే సాక్షాత్తు నీ యొక్క దేహమే రా శ్రీచక్రము. ఇప్పుడు ఇంకా చెప్తూ ఉన్నాడు చూడండి, శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. మానవ శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అన్నాం. ఏమిటి 6 చక్రాలు అంటే? ఒకసారి పేర్లు చెప్పుకుందాం చూడండి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం. వీటి పైన ఉండేటటువంటిదే సహస్రదళ కమలము, అది 7వది. ఇవి ఇప్పుడు 6 చక్రాలు అంటే, ఈ 6 చక్రాలు అసలు ఎక్కడున్నాయి? మానవ శరీరంలో ఉన్నాయి. శరీరంలో ఏ భాగంలో ఉన్నాయి చూడండి. ఇప్పుడు మూలాధారం గుదస్థానం స్వాధిష్టానం తుమేహనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాభ్యమనాహతం
తాలమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచనటలాంబుయం తస్మాదూర్ధ్వ మధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం. ఇవి ఇక్కడ ఈ షట్చక్రాలని గురించి చెప్తూ ఉన్నటువంటిది. ఏమంటాడు చూడండి, మొట్టమొదటగా మూలాధారము అని అంటూ ఉన్నాడు. ఈ మూలాధారం ఎక్కడున్నది? మూలాధారం గుదస్థానం ఆధార చక్రము, ఇది గుదస్థానంలో ఉన్నది. స్వాధిష్టానంతు మేహనం, ఈ స్వాధిష్టానము అనే రెండో చక్రం లింగస్థానములో ఉన్నది. నాభిస్తు మణిపూరాఖ్యం, మణిపూరము అనేది నాభిస్థానంలో ఉన్నది. హృదయం చాబ్జమనాహతం, అనాహతము అనే చక్రం హృదయస్థానంలో ఉన్నది. తాలుమూలం విశుద్ధాఖ్యం, విశుద్ధ చక్రము కంఠస్థానంలో ఉన్నది. ఆజ్ఞాంచనిటలాంబుజం, ఆజ్ఞాచక్రము అనేది భ్రూమధ్యమునందు ఉన్నది. వీటన్నింటికైనా పైన తస్మాదోర్ధ్వ మధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం, వీటన్నింటికి పైన అక్కడ సహస్రదళ పద్మము అనేది వికసించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అధోముఖంగా ఉన్నది, కింది వైపుకు తిరిగి ఉన్నది, అది సహస్రదళము అని చెప్తూ ఉన్నాడు. మానవదేహమే శ్రీచక్రము అని చెప్పినప్పుడు మరి మానవదేహంలో షట్చక్రాలు ఉన్నాయి అని అన్నాం, శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అని అన్నాం. మరి మానవదేహంలో ఉన్నటువంటి షట్చక్రాలే శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు కావాలి కదా. ఈ షట్చక్రాలకి శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలకి ఐక్యత అనేది ఉండాలి. మనంతా కూడా ఈ శ్రీచక్రం అనేది ఒక రకమైన సైన్స్. ఇది శరీరంలో ఉండేవంటి 6 చక్రాలకి శ్రీచక్రంలో ఉండేవంటి 9 ఆవరణలకి ఐక్యత అనేది ఉండాలి. మరి ఉన్నదా? ఉంది. ఎలా ఉంది ఐక్యత? గౌడపాదుల వారు సభోదయ స్థుతి అనే గ్రంథంలో 10 శ్లోకంలో అక్కడ చెప్పారు చూడండి. త్రికోణం చాధారం త్రిపుర వినితేష్టారమనఘే భవే స్వాధిష్టానం పునరపి దశారం మణిపురం దశారంతే సంవిత్ కమల మదమన్వత్సక్రముమే విశుద్ధం స్వాజ్ఞాత్ శివ ఇతి తదో బైందవ గృహం. ఆధార చక్రానికి త్రికోణంతో ఐక్యత అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఆధార చక్రము త్రికోణము ఐక్యత ఉన్నది. మరి స్వాధిష్టానానికి ఈ స్వాధిష్టాన చక్రానికి అష్టకోణంతో ఐక్యత ఉన్నది. మణిపూర చక్రానికి అంతర్దశారంతో ఐక్యత, అనాహతానికి బహిర్దశారంతో ఐక్యత, విశుద్ధ చక్రానికి చతుర్దశారంతో ఐక్యత, ఆజ్ఞాచక్రానికి అష్టదళము షోడశ దళము, ఈ రెండింటితోనూ ఆజ్ఞాచక్రానికి ఐక్యత అనే చెప్పబడుతూ ఉన్నది. కింద నుంచి పైకి పెడుతూ ఉన్నాడు. ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఉన్నది ఏమిటి అంటే సహస్రదళ పద్మము, దానికి భూపురంతో ఐక్యత ఉన్నది అని చెప్పాడు. ఈ రకంగా ఈ షట్చక్రాల్లోనూ కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి ఈ ఆవరణలన్నీ కూడా ఐక్యత పొందుతూ ఉన్నాయి అన్నాడు. మరి బిందువు ఎక్కడున్నదండి అని అనుమానం వస్తుంది మీకు. మనం ఇందాకే చెప్పుకున్నాం బ్రహ్మరంధ్రమే బిందువు అనే మాట చెప్పుకున్నాం. ఇలా శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ షట్చక్రాల్లోనూ కూడా ఐక్యమైపోతూ ఉన్నాయి. అయితే ఈ ఐక్యత విషయంలోకి వచ్చేటప్పటికీ కౌళాచారానికి సమయాచారానికి కొంత భేదము అనేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఐక్యత మాత్రం ఉన్నది, భేదం ఉంటే ఉండొచ్చుగాక, ఐక్యత మాత్రం ఉన్నది. ఈ రకంగా షట్చక్రాలకి శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలకి ఐక్యత అనేది కనిపిస్తోంది. అందుకే మానవ దేహమే సాక్షాత్తు శ్రీచక్రము అని చెప్పబడుతూ ఉన్నది.
త్రికోణము అంటే మస్తకము అంటే ఇది పైన ఉన్నది అని చెప్పేసి కొందరి భావన, ఇది సమయాచారుల భావన. అలా కాదండి, త్రికోణము అనేది ఆధార చక్రంలో ఉన్నది అని చెప్పి కౌళాచార్యుల భావన. త్రికోణము అనేది మస్తకంచ త్రికోణకం, మస్తకమే త్రికోణము అనేటటువంటిదేమో సమయాచార్యుల భావన. అలా కాదు, ఆధార చక్రమే త్రికోణము అనేటటువంటిది కౌళాచార్యుల భావన. ఇది కవళ మత లేదా సమయ మత, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భేదం ఇది. కవళ సమయ భేదము ఇది, కవళాచారానికి సమయాచారానికి ఉండే తేడా ఇది. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. మరి మన లెక్క ప్రకారం ఎక్కడ ఉన్నది అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, బైందవం బ్రహ్మానందంచ మస్తకంచ త్రికోణకం, దాన్నే మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మనమంతా కూడా సమయ మతస్థులం. సమయ మతము అంటే ఏమిటి, మళ్ళీ అనుమానం వస్తుంది మనకి, వీటిని గురించి తర్వాత చెప్పుకుంటాం. అయితే ముందు అనుమానం తీర్చుకోవాలి కాబట్టి, ఈశ్వరుణ్ణి సమయుడు అని, ఆ పరమేశ్వరుని సమయ అని అంటారు. వీళ్ళిద్దరిని సమయుడు సమయ అనేటటువంటి పేర్లతో పిలుస్తూ వీళ్ళిద్దరికీ సామ్యము అంటే పోలిక అనేవి ఉన్నాయి, వీళ్ళిద్దరికీ కూడా పోలిక ఉన్నది అని చెప్తూ ఉంటారు. ఆ పోలిక ఏమిటి అంటే, ఐదు రకాలైనటువంటి పోలిక ఉన్నది అని నమ్ముతూ ఉంటారు వీళ్ళు, ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇలా ఐదు రకాలైనటువంటి పోలిక ఉన్నది అని చెప్పేటటువంటి వాళ్లే సమయులు. వాళ్ళు పాటించే ఆచారాన్ని సమయాచారము అని అంటారు. ఈ సమయాచారాన్ని గురించి మనం విడిగా చెప్పుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కౌళాచారంలో కానీ సమయాచారంలో కానీ శ్రీచక్రము అంటే మానవ దేహమే శ్రీచక్రము, ఇందులో అనుమానం ఏం లేదు. ఎటొచ్చి ఇక్కడ వచ్చేటువంటి వాదన ఏమిటి అంటే, త్రికోణం ఎక్కడుంది, బిందువు ఎక్కడుంది. కౌళాచారంలోనేమో త్రికోణము బిందువు అనేవి కింద భాగంలో ఉన్నాయి అంటారు, సమయులేమో పై భాగంలో ఉన్నాయి అంటారు. ఎందుకంటే సమయులేమో మోక్షవాదులు, కౌళాచారంలో ఉన్నటువంటి వాళ్ళేమో లౌకికవాదులు, వీళ్ళకి మోక్షం అక్కర్లేదు. ఈ రెండు మతాల్లోనూ ఉన్నటువంటి తేడా, కౌళ సమయాచారాలు ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది మనం రాబోయేటటువంటి ఉపన్యాసాల్లో అక్కడ తెలుసుకుంటాం. మొత్తమే శ్రీచక్రమే మానవ దేహము అనే విషయాన్ని మొత్తం ఇక్కడ చెప్తూ ఉన్నది. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో అన్నాడు. ఈ దేహమే దేవాలయం, ఈ దేహమే శ్రీచక్రం. శ్రీచక్రంలో ఆ పరాకళ ధ్రువకళ, ఆ పరమేశ్వరి 26వ కళ సాధాఖ్య కళ ఆవిడ ఉన్నది అని చెప్పాం. ఆవిడ ఎక్కడ ఉన్నది అంటే, నీ శరీరంలోనే ఉన్నది, నీ హృదయస్థానంలోనే ఉన్నది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే చరాచర జగత్తుకు ప్రతీక అయినటువంటి, విశ్వ మానవాళికి ప్రతీక అయినటువంటి శ్రీచక్రము అంటే నువ్వేనయ్యా. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటటువంటి మహావాక్యాల్ని మళ్లీ మళ్లీ ఇక్కడ నిరూపణ చేస్తూ ఉన్న చూడండి, నువ్వే పరమేశ్వర స్వరూపానివి, నువ్వే చరాచర జగత్తువి. ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ మనకు గుర్తు చేస్తూ మానవ దేహమే శ్రీచక్రము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి ఒక్కాణించడం అనేది జరుగుతూ ఉన్నది.